హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు బ్యాంకు రీకన్సిలియేషన్ స్టేట్మెంటు ఎందుకు తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కస్టమర్ దగ్గర ఉండేటువంటి క్యాష్ బుక్లోను, తర్వాత బ్యాంకర్ల దగ్గర ఉండేటువంటి పాస్బుక్లో కొన్ని సందర్భాల్లో తేడాలు కనబడుతుంటాయి. దానిని అడ్జస్ట్ చేయడం కోసం ఈ యొక్క పాస్బుక్ బీఆర్ఎస్ స్టేట్మెంట్ తయారు చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇది తేడాలు ఏ విధంగా తెలుస్తాయంటే, కస్టమర్ దగ్గర కొంత నిల్వ ఉందంటాడు, బ్యాంకర్ దగ్గర ఇంకొంత నిల్వ ఉందంటాడు. సో ఈ రెండు తేడాల కోసమే ఈ స్టేట్మెంట్ తయారు చేయవలసి వస్తుంది. సో ఇది ఎలా తయారు చేయాలంటే, మొట్టమొదట ఒక టెక్నిక్ ఉన్నదన్నమాట. ఆ టెక్నిక్ని మీకు థంబ్నెయిల్లో కూడా పెట్టడం జరిగింది, తర్వాత ఈ వీడియో చివరిన కూడా ఆ యొక్క మీకు పిక్చర్ పెట్టడం జరుగుతుంది. సో మొదట మనం క్యాష్ బుక్లో రిసీప్ట్స్ అమౌంట్, పేమెంట్స్ అమౌంట్ రాయడం, తర్వాత పాస్బుక్లో కూడా మొదటి డెబిట్ సైడు రిసీప్ట్స్ పేమెంట్స్ అమౌంట్ రిసీప్ట్స్ అమౌంట్ ఈ విధంగా మనకి వస్తుందన్నమాట. అయితే ఫస్ట్ నెక్స్ట్ బ్యాంకు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటేనేమో క్యాష్ బుక్లో డెబిట్ రాసుకోవాలి, బ్యాంకు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ క్రెడిట్ సైడ్ రాసుకోవడము, తర్వాత దానికి ఆపోజిట్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే మాత్రము క్యాష్ బుక్లో క్రెడిట్ సైడు, పాస్బుక్లోనేమో డెబిట్ సైడ్, ఈ విధంగా రాసుకున్న తర్వాత వీటిల్లో నెక్స్ట్ ఈ కస్టమర్కి మొట్టమొదటి తెలిసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాష్ బుక్లో రాయడము. అయితే బ్యాంకర్కి కొన్ని అంశాలు మొట్టమొదటి తెలుస్తాయి, ఎవరికైతే మొట్టమొదటి తెలుస్తాయో వాటిని మనము పాస్బుక్లో, బ్యాంకర్కి తెలిస్తే పాస్బుక్లో రాయడం, అదేవిధంగా కస్టమర్కి తెలిస్తే క్యాష్ బుక్లో రాయడం చేయాల్సి వస్తుందన్నమాట. సో ముందు కస్టమర్కి అంటే క్యాష్ బుక్లో రాయాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మొదటి డెబిట్ సైడు, టూ చెక్స్ రిసీవ్డ్ అండ్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంకు, ఒక్కటైట మాత్రమే డెబిట్ వస్తుంది. క్రెడిట్ సైడ్ వచ్చేసి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ కలెక్టెడ్ ఆ ఐటమ్ ఒక్కటే. ఈ రెండు అంశాలు మాత్రమే కస్టమర్కి మొట్టమొదటి తెలిసే అంశాలు. అదేవిధంగా పాస్బుక్లో డెబిట్ సైడు అంటే ఇవి పేమెంట్స్ అంటారు వీటిని. ఈ పేమెంట్స్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఏమంటే బ్యాంకు ఛార్జెస్ ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం, నెక్స్ట్ డిజైనర్ చెక్స్ డిజైనర్ కానీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ డెబిట్ సైడ్ రాయడము, తర్వాత ఈ క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి డైరెక్ట్ డిపాజిట్ బై ద కస్టమర్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంటు, బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్ బై ద బ్యాంకర్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనము పాస్బుక్ క్రెడిట్ సైడ్ అంటే ఇవన్నీ. ఎందుకంటే కస్టమర్కి మొదట తెలిసే రెండు మాత్రమే, ఆ రెండింటిని డెబిట్ క్యాష్ బుక్లో రాయాలి. అదేవిధంగా పాస్బుక్లు అంటే బ్యాంకర్కి మొట్టమొదటి తెలిసే అంశాలు, అంటే ఎవరికి మొట్టమొదటి తెలిస్తే వాళ్ళకి మనం ఆ పుస్తకంలో రాయాలన్నమాట. రాసిన తర్వాత దీనిని ఏ విధంగా చివరిగా ఏ విధంగా ప్లస్ ఐటమ్స్ చేయాలి, ఏవి ఐటమ్స్ మైనస్ ఐటమ్స్ చేయాలనే దాని గురించి చివరిగా చెప్పుకుందాం. వీటిలో మొదట బ్యాలెన్స్ను రౌండ్ ఆఫ్ చేసుకుంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఉన్నవి, క్యాష్ బుక్ కానీ పాస్బుక్ కానీ క్రెడిట్ ఐటమ్స్ అన్నీ ప్లస్ అవుతాయి, క్యాష్ బుక్ కానీ పాస్బుక్ కానీ డెబిట్ ఐటమ్స్ అన్నీ మైనస్ చేయడం వలన ఈ దీన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ మొబైల్ నంబర్కు 9291277317కు కాల్ చేయగలరు. మీకు తప్పనిసరిగా మీకు ఈ సబ్జెక్టు గురించి సహాయం చేయగలను.